हेलो एवरीवन वेलकम टू माय चैनल अंदर की नमस्कार इवा मैं सोरकाय तो जोन रोटू एला तैयार चूदा चाल सिंपल ईजी हेल्दी भले उठाएँ तक ट्राई चयी इनकोस तुरी पेक सोरकाय तुरम कपनी और मिक्सिंग बाउल लो वेस कोंडी कोदिगा साल्ट वेसारंटे गनक इंदुलोनी वाटर अंता मनकु पक्कक वच्चेस्तदन्नमाट और 10-15 मिनट्स वदिलेसारंटे ई विधंगा मनं स्क्वीज चेसि पेट्टुकोनी तीसि पेट्टुकुन्न पल्पनी ओक बाउल लो पक्कन पेट्टुकोंडी मनं ई पल्प तो मात्रमे रोट्टेलु चेसुकुंटामु ई वाटर नि मनं पड़यालसिन पनि लेदंडी मनं एंटंटे ज्यूस लागा तागोच्चु दानि कोसंगा कोंचेम साल्ट पेपर लेमन याड चेसुकोनी मनं ज्यूस लागा तीसुकुंटे ఒంటికి చాలా మంచిది అలా కాకుండా మనం పిండి తడుపుకునేటప్పుడు ఇంకా కొంచెం వాటర్ అవసరం అయితే గనక అప్పుడు వాటర్ కాకుండా ఈ జ్యూస్ తోటి మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న సొరకాయ ఉంది కదా పల్ప్ తీసి పెట్టుకొని ఆ పల్ప్ని మాత్రం వేసుకొని కొంచెం కొత్తిమీర ఒక కప్పు నిండా సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర పాలకూర అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి కానీ ఆకుకూరలు కూడా ఉంటే చాలా బాగుంటుంది సో కొంచెం జీలకర్ర పసుపు కారం అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు మనం ఆల్్రెడీ కొంచెం ఉప్పు వేసి ఉన్నాము సో చూసి వేసుకోవచ్చు సో కొంచెం గరం మసాలా పౌడర్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనకి పాలకూరలో వాటర్ ఇంకా ఉంటుంది అలాగే సొరకాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం క్రిస్పీగా రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని యాడ్ చేసుకున్నాము ఎక్కువ అవసరం లేదండి ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత నీటిగా బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత జొన్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకొని మనం టెక్స్చర్ ని బట్టి చూసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారిగా మొత్తం వేసుకుంటే మనకు అర్థం కాదు అందుకని కొంచెం కొంచెంగా వేసుకొని మనకు అవసరమైతే మరి కాస్త పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఒకవేళ మనకు కొంచెం వాటర్ అవసరమైతే గనక వాటర్ వేసుకోకుండా మనం ఆల్్రెడీ తీసి పెట్టుకున్నాం కదా జ్యూస్ దాంతోటైనా కలుపుకోవచ్చు లేదంటే కొంచెం హాట్ వాటర్ గా కొంచెం వాటర్ ని హీట్ చేసుకొని అలా వేసుకొని కలుపుకుంటే కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను ఇక్కడ జ్యూస్ లో మిగిలిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ కొంచెం వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మనకి ఒక 2 నుంచి 3 గంటల పాటు మనం దానికి రెస్ట్ ఇవ్వగలిగితే బాగుంటుందండి ఎప్పుడైనా జొన్న పిండిని అప్పటికప్పుడు రొట్టెలు చేసుకోకుండా ఒక 2 గంటల ముందే మనం కొంచెం ప్లాన్ గా ఉంటే గనక రొట్టెలు మంచిగా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మళ్ళీ ఒక్కసారి నీటిగా పిండిని కలుపుకొని మనం చిన్న చిన్నగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి మరి చపాతీ పిండిలాగా చిన్న చిన్న ముద్దలు కాకుండా కొంచెం పెద్ద ముద్దలే చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బట్టర్ పేపర్ తీసుకొని దానికి మంచిగా ఆయిల్ అప్లై చేయాలి నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఏది వీలుగా ఉంటే అది చేసుకోండి ఇప్పుడు మనం ఒక ముద్దను తీసుకొని మంచిగా ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట మనం చపాతీ కర్ర ఉంటుంది కదా దానితో మనం చేయలేము ఎందుకంటే ఇది గ్లూటెన్ లేదు కాబట్టి జొన్న పిండిలో మనం దానికి అంటుకుంటూ ఉంటుంది సో కాబట్టి అలా చేయలేము సో అందు గురించి మనం చేతితోటే ఇలాగా చపాతీ షేప్ లో చేసుకొని పల్చగా చేసుకోవాలన్నమాట చపాతీ ముద్దలాగా కొంచెం అందంగా చేయలేము పల్చగా చేసుకోవాలి ఇప్పుడు pan బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని అప్పుడు మనం చూసారు కదా ఈ విధంగా మనం చేసుకున్న చపాతీ బట్టర్ పేపర్ ఉంది కదా దాన్ని ఆ విధంగానే కంప్లీట్ గా బోర్ల ఇచ్చాలన్నమాట చూడండి చాలా సింపుల్ గా ఈజీగా వచ్చేస్తుంది ఒక 2-3 సెకండ్స్ గాని మనం జస్ట్ దానికి అలా తట్టాలి పైన సో ఫస్ట్ ఏంటంటే అది కొంచెం భయపడుతుందన్నమాట రావడానికి సో మనం కొంచెం స్టార్ట్ అప్ ఇవ్వాలి నేను ఉన్నాను ఇట్స్ ఓకే అన్నట్లుగా మనం కొంచెం ధైర్యం చెప్పినట్టుగా ఉంటే చూసారా ఇది చూడండి ఎలా వచ్చిందో ఈజీగా వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఏంటంటే దానికి కొంచెం ఉడకనివ్వాలి మనం సిమ్ లో పెట్టుకొని స్టవ్ ని ఇప్పుడు మనం రొట్టెలు చేసుకునేటప్పుడు సిమ్ లో పెట్టుకొని ఈ విధంగా మూత పెట్టుకుంటే గనుక మనకి అది బాగా స్టీమ్ అయినట్టుగా కుక్ అయినట్టుగా వస్తుందన్నమాట సో కాల్తుంది సో జాగ్రత్తగా క్లాత్ పట్టుకొని ఆ ప్లేట్ తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్ మనం కాల్చుకోవాలి కాబట్టి తీసుకొని టర్న్ చేసుకోవాలి లైట్ గా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది చూసారా సో మీకు ఇంకా కావాలంటే కూడా కాల్చుకోవచ్చు మళ్ళీ రెండో వైపు తిప్పినప్పుడు కూడా మళ్ళీ కసేపు మూత పెట్టుకొని కొంచెం ఓపిగ్గా నెమ్మదిగా కాల్చుకుంటూ ఉండాలి సో చూడండి రెండో వైపు కూడా మంచిగా కాలిపోయింది మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే గనుక ఇంకొంచెం సేపు కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి కానీ నాకు తెలిసినంత వరకు ఇదే రైట్ కన్సిస్టెన్సీ అన్నమాట ఎక్కువ క్రిస్ప్ ఉండదు అలాగని
ఉడకనట్లుగా ఉండదు సో పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు రొట్టెలు రెడీ అయిపోయాయి ఇవి మంచిగా మనం ఏదైనా కూరతో కానీ లేదంటే పచ్చడితో కానీ పెరుగుతో కూడా చాలా బాగుంటాయండి ఉట్టిగా అలా తిన్నా కూడా చాలా బాగుంటాయి పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు మనం స్పినాచ్ ఇవన్నీ వేసాం కదా పిల్లలు కొంచెం ఆకుకూరలు అవి వేసినప్పుడు తినడానికి పెద్దగా ఇష్టపడరు సో ఈ విధంగా అయితే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారనమాట మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ